పెర్రచి ఒక చేత కోర్మము పెర్రచేత గజంబు బట్టి పెన్నచి ఖగేంద్రుండు ఇరికి కొని గగన పెర్రచి వియచ్చర్ర విమాన దూలం ఒక చేత్తోటి అంటే ఒక కాలుతోటి అనమాట అక్కడ ఆయన చెయ్యంటే అది అనమాట కాలి గోళ్లతో పటక్కర ఒక్కసారి పట్టేశాడు ఒకదాన్ని రెండోదాన్ని ఒకదాన్ని చరిచి పట్టుకున్నాడు పట్టుకొని ఆకాశ వీధిలో ఎగిరాడు మహావేగంగా ఎగురుతూ ఉంటే కొండలు ఎగిరిపోయాయి చెట్లు విరిగిపోయాయి అంత ఆయన రెక్కల నుంచి వస్తున్న తుఫాను గాలికి అడివి అడవి అంతా ఊగిపోయింది అటేకంగా మీరు ఎప్పుడైనా చూడండి ఒక విమానమో హెలికాప్టరో కొంచెం కిందగా ఎగురుతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు కదిలిపోతాయి అటువంటిది గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే ఆ అరణ్యమంతా ఊగిపోయింది అలా ఎగిరి ఇప్పుడు ఎక్కడ కూర్చుని తిందామా ఎక్కడ కూర్చుందామన్నా సరైన ఖాళీ స్థలం దొరకడంలా ఈ మహాకళీపురంతో తను ఎక్కడైనా వాలితే ఈయన కాళ్ళ కింద పడి జనం పచ్చడైపోతారు ఇతర జనాలకి హాని కలగకూడదు అందువల్ల జనము లేని ప్రాణులు లేని స్థనం ఎక్కడుందా అని వెతుకుతూ ఉండగా హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర రోహిణం అనే ఒక పెద్ద వృక్షం ఉంది అది వంద యోజనములు వెడల్పైనటువంటి పెద్ద చెట్టు అనమాట అది దేవ వృక్షం ఇప్పటికీ హిమాలయాల్లో ఉందంటారు మహానుభావులకి కనపడుతుంది అది అటువంటి చెట్టు అంది నా కొమ్మ చాలా పెద్దది ఆ కొమ్మ మీద నువ్వు వాలి ప్రశాంతంగా ఈ రెండింటినీ తిని నన్ను కూడా అనుగ్రహించు నీ పాదస్పర్శకు నోచుకుని పవిత్రమవుతానన్నది పైగా ఆ చెట్టుకి తెలుసు ఈయన భవిష్యత్తులో ఏమవుతాడో అది కూడా దృష్టిలో పెట్టుకుని నా కొమ్మ మీద వాలు అన్నది ఆయన కృతజ్ఞతలు చెప్పి ఆ చెట్టు మీద వాలేడో లేదో ఈ మహానుభావుడి బరువుకు ఆ చెట్టు కొమ్మ పెళ్ళను విరిగిపోయింది అది ఎనభై వైళ్ళ పొడవున్న ఉన్న కొమ్మ మీద అంత లావైన మోడు మీద వాలితే ఆ కొమ్మ విరిగిపోయింది ఆ కొమ్మ విరిగిన నేల మీద పడిందా రెండు నష్టాలు ఒకటి కింద ఉన్నారు కొంతమంది ఋషులు వాళ్ళు పచ్చడైపోతారు ఈ చెట్టు కొమ్మకి కాళ్ళు ఇలా పెట్టి తలకిందులుగా వెళ్లాడుతున్న కొందరు ఋషులు ఉన్నారు వారి పేరు వాలఖిల్యులు వాళ్ళు బొటన తుండి చిక్కిపోయి ఉంటారట వికలాంగుల్లా కనపడతారు వాళ్ళు అటువంటి మహానుభావులు అరుదైన తపస్సులు వాళ్ళు మహామహిమ కలిగిన వాళ్ళు వాళ్ళు తలకిందులుగా చెట్టు కొమ్మని పట్టుకు వెళ్లాడుతూ తపస్సు చేస్తున్నవారు ఇప్పుడు ఈ కొమ్మ కింద పడితే వాళ్ళు నాశనం అయిపోవచ్చు లేదా వాళ్ళకి తపోభంగం అవ్వచ్చు అందుకని ఈ కంగారు పడి గరుత్మతుడు టక్కన ముక్కుని పట్టుకున్నాడు పట్టుకుని ఆ కొమ్మని ముక్కున గరుచుకుని ఎగురుకుంటూ వెళ్ళి కశ్యపుడి దగ్గర నాన్నగారు అన్నట్టుగా సైగ చేశాట ఎందుకని మాట్లాడితే కొమ్మ కింద పడిపోతుంది ఎక్కడ వాలడానికి కాళ్లల్లో జంతువులు ఉన్నాయి మాట్లాడడానికి లేకుండా ముక్కులో కొమ్మ ఉంది ఇంత కష్టం ఎవరికొస్తుంది ఆయనకు వచ్చింది పాపం సమర్థుడు కనుక భగవంతుడు ఆయన్ని పరీక్షించాడు అందుకని తండ్రి దగ్గరికి వచ్చి సైగ చేశాట తండ్రికి అర్థమయ్యింది ఓహో ముక్కులో ఉన్న కొమ్మలో ఋషులు ఉన్నారు అందుకే మా వాడు ఇంత ఇబ్బంది పడుతున్నాడు అనుకుని వెంటనే ఆ వాలఖిల్యులకి చేతులు జోడించి నమస్కరించి మహానుభావులారా వాలఖిల్యులారా నా కుమారుడు కారణజన్ముడు లోకానికి ఉపకారం చేసేవాడు బలవంతుడు కొన్ని కారణముల చేత ఇతని అపరాధాన్ని మీరు క్షమించి ఈ కొమ్మ నుంచి దిగి ఎక్కడికైనా వెళ్ళిపోండి అతన్ని రక్షించండి అనగానే వాళ్ళు ఓహో గరుత్మంతుడా మమ్మల్ని పట్టుకుపోతున్నది అని ఆ కొమ్మ మించి కిందకి దూకి గరుడా నువ్వు మా అనుగ్రహం వల్ల పుట్టినవాడివి నీకు శుభం కలుగ్గాక నీ దారిన నువ్వు వెళ్ళి విజయం పొందు అని దీవించి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ కొమ్మను ఎక్కడ వెయ్యాలి అందుకని మళ్ళీ కొమ్మని చాలా జాగ్రత్తగా పట్టుకునే తడబడుతున్న మాటలతో నోట్లో ఏదన్నా ఉంటే మాట స్పష్టంగా రాదుగా అలా ముద్ద మాటతో నాన్నగారు ఈ కొమ్మను ఎక్కడ వెయ్యనండి అన్నాడు అనగానే ఆయన బాగా ఆలోచించి హిమాలయంలో ఒక గొప్ప పర్వతం ఉంది దానికి నిష్పురుషము అని పేరు అక్కడ మాట వరసకు కూడా ఏ ప్రాణి ఉండడు అక్కడ వార వేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు అక్కడ వారి అనగాని ఈ కొమ్మ అక్కడ బార అక్కడే ఉన్న ఒక బండరాతి మీద ఈ జంతువులు పెట్టుకుని శుభ్రంగా తిన్నాడు తినగానే వాటికి శాప విముక్తి అయింది ఈయనకి మహాబలం వచ్చింది వాళ్ళ మంత్రశక్తులు వచ్చాయి ఆ దెబ్బతో ఈయన మహావేగంగా స్వర్గం మీదకి దండయాత్రకెళ్ళాడు లోపు స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలకి అపశకునాలు తోచాయి అక్కడ అగ్నిహోత్రుడు తల్లారిపోవడం మొదలుపెట్టాడు నందనవనమంతా విరిగిపోవడం మొదలుపెట్టింది దాంతో ఇంద్రుడి కంగారుబడి ఏదో ప్రమాదం వస్తున్నది స్వర్గం మీదకి ఎవరైనా రాక్షసులు దండయాత్రకు వస్తున్నారా గురువుగారు బృహస్పతి అని అడిగితే అప్పుడు బృహస్పతి అన్నాడు ఇది నీ తెలివి తక్కువతనం వల్ల తెచ్చుకున్న కష్టం అన్నట్ట నేనేం చేశానన్నాడు మళ్ళీ ఇంద్రుడు ఏం చేశావో ఒకసారి ఆలోచించు చాలా కాలం క్రితం వాలఖిల్యులు అని పేరు కలిగిన అంగుష్ఠ మాత్రం శరీరంతో ఉన్నటువంటి కొందరు ఋషులు యజ్ఞం చేశారు ఆ యజ్ఞానికి మనం వెళ్ళాం అప్పుడు నువ్వు వాళ్ళని చూసి ఏమిటి శరీరాలు వికలాంగులు మీరును అని వాళ్ళని వేళాకోళం చేశావు అందంగా లేరు మూర్ఖులు మీరు అని వాళ్ళ శరీర అవయవ లోపాలను చూచి హాస్యమాడావు వాళ్ళు తపశ్శక్తితో కావాలని బొటనవేళ్లంత శరీరాలు ధరించారు వాళ్ళు నిజానికి వికలాంగులు కారు వాళ్ళ తపశ్శక్తితో ఏ రూపమైనా ధరించగలరు కానీ కొన్ని కారణముల చేత తమ శరీర సౌందర్యం బయటపడకుండా అలా బొటనవేలంత లిల్లీ పుట్స్లో ఉన్నారన్నమాట వాళ్ళు అలాంటి వాళ్ళని చూసి నువ్వు వేళకోణ వాడావు దాంతో వాళ్ళ కోపం వచ్చింది వెంటనే వాళ్ళు ఏం చేశారు కశ్యప ప్రజాపతి భార్యలలో ఒక భార్య గర్భం నుంచి ఒక మహాపురుషుడు పుట్టుగాక అతడు రెండవ ఇంద్రుడవుగాక అని యజ్ఞంలో ద్రవ్యం వేశారు దాంతో ఇంద్రుడు భయపడిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు నేను ఒక ఇంద్రుణ్ణి ఉండగా తొందరపడి వాలకేళ్ళు యజ్ఞం చేశారు ఆ యజ్ఞం వల్ల నీ భార్యలలో ఒక భార్య మరో ఇంద్రుడికి కంటుంది ఆ కొత్త ఇంద్రుడు నాకంటే నూరు రెట్లు ఎక్కువ బలం ఉండాలి అలా ఉండేవాడు పుట్టాలి అన్నారు వాళ్ళు నాకంటే నూరు రెట్లు బలం ఉన్న కొత్త ఇంద్రుడు పుట్టి నన్ను పదవీ భ్రష్టు చేస్తే నేను ఏమైపోతాను నన్ను రక్షించండి అన్నట్ట అప్పుడు కశ్యపుడు మళ్ళీ వాలఖిల్జుల దగ్గరకు వచ్చి వాలఖిల్జులారా బ్రహ్మదేవుడు ఈ తండ్రి ఇంద్రుణ్ణి చేశాడు ఈ పురంధరుణ్ణి ఇంద్రుణ్ణి చేసి యుగాంతం వరకు ఈతడే ఇంద్రుడు అని పదవీకాల నిర్ణయం చేశాడు బ్రహ్మగారు ఇచ్చినటువంటి పదవీకాలాన్ని మధ్యలో తొలగించే అధికారం మనలాంటి వాళ్ళకి లేదు ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తూ ఏమన్నారు కశ్యపుడికి మరో ఇంద్రుడు పుట్టుగాక అతడు ఈ ఇంద్రుడి కంటే నూరు రెట్లు బలవంతుడవుగాక అన్నారు అప్పుడు ఇద్దరు ఇంద్రులు ఉంటే అంత నష్టం పైగా ఇద్దరు నా కొడుకులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే నేను చూడగలనా కాబట్టి మీ మాట అసత్యం కాకుండా బ్రహ్మగారు మా ఇంద్రుడికి ఇచ్చిన వరము వ్యర్థం కాకుండా నేను ఒక మధ్య మార్గాన్ని సూచిస్తాను వింటారా అనగానే వాళ్ళు కోపం చల్లారిపోయి వింటాము అన్నారు అయితే పనిచేద్దాం మా ఇంద్రుడు ఇంద్రుడి కిందే స్వర్గాన్ని పరిపాలిస్తాడు మీరు యజ్ఞము ద్వారా నాకు మరో ఇంద్రుడు పుట్టాలన్నారే అతడు పక్షీంద్రుడై పక్షులకు మాత్రమే ఇంద్రుడై అంటే రాజై శ్రీమన్నారాయణుడికి వాహనం అవుతాడు నూరు రెట్లు బలం ఉన్నా ఇంద్రుడితో మాత్రం అతనికి విరోధం లేకుండా ఉంటుంది ఇంద్రుడితో క్రమంగా మైత్రి చేసుకుంటాడు మీరు పెట్టిన శాపం వల్ల ఇంద్రుడితో తగాద అతనికి క్షణకాలమే ఉండుగాక అని ఆ యజ్ఞంలో కొత్త మంత్రం చదివించి వాళ్ళ చేత ద్రవ్యం వ్రేల్చేయాడు ద్రవ్యం వ్రేల్చగానే శాపం మారింది ఈ ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెప్పి గుర్తుందా ఆ వాలకిల్యుల యొక్క తపశ్శక్తి వల్ల యజ్ఞశక్తి వల్ల కశ్యప ప్రజాపతికి వినత వల్ల గరుత్మంతుడు పుట్టాడు ఆ గరుత్మంతుడు ఇప్పుడు స్వర్గానికి వస్తాడు మీ ఇద్దరికి ఎక్కువ తగాద ఉండదు కానీ నువ్వు ప్రస్తుతం అతన్ని జయించలేవు అతడు మహావీరుడు నీకు నూరు రెట్లు బలం కలిగిన వాడు చిరజీవి నువ్వు అమృతం తాగితేనే జరామరణాలు లేకుండా ఉంటావు అతడు అమృతం తాగకుండా కూడా జరామరణాలు లేనివాడు